ఒక ఊరిలో బాలు కీర్తి అని ఇద్దరు అనాథ పిల్లలుండేవాళ్లు వాళ్ళు రంగులు వేస్తూ డబ్బులు సంపాదించేవాళ్ళు అలా ఉండగా ఒకరోజు బాలు కీర్తి అడవి మార్గంలో వెళ్తూ ఉండగా సృహ కోల్పోయి పడి ఉన్న ఒక స్వామీజీకి సహాయం చేసినందుకు ఆ స్వామీజీ వాళ్ళకి ఒక మాయా మాయాభ్రష్ని ఇస్తాడు స్వామీజీకి ధన్యవాదములు చెప్పి బాలు కీర్తి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్లిన తర్వాత బాలు కీర్తితో ఇలా అంటాడు అక్కా ఈ రోజు మనకి ఎక్కడా పని దొరకకపోవడం వల్ల మనకి డబ్బులైతే రాలేదు కానీ మనం స్వామీజీని కాపాడామన్న సంతోషం మాత్రం మిగిలిపోయింది అని అంటాడు అవునరా తమ్ముడు అవును సహాయం అంటే గుర్తుకొచ్చింది స్వామీజీ మనకి ఒక మాయా బ్రష్ ఇచ్చాడు కదా అది ఎలా పనిచేస్తుందో చూద్దాం అని అంటుంది కీర్తి సరే అక్క ఎలాగూ ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేవు ఒకసారి ఆ మాయా బ్రష్ను ఉపయోగించి చూడు మనకి ఎలా సహాయపడుతుందో తెలుస్తుంది అని అంటాడు బాలు మాట ప్రకారం కీర్తి ఆ మాయా బ్రష్తో నేల మీద పెయింట్ వేసినట్టుగా అంటుంది వెంటనే అక్కడ కొన్ని డబ్బులు ప్రత్యక్షమవుతాయి అది చూసి బాలు కీర్తి ఎంతో సంతోషపడతారు ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకి కావలసిన సామాన్లు కొనుక్కొచ్చుకుంటారు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కీర్తి బాలుతో ఇలా అంటుంది తమ్ముడు మనం స్వామీజీకి సహాయం చేశామని ఆయన కృతజ్ఞతగా మనకి ఈ మాయా బ్రష్ ఇచ్చాడు మనం దీనిని మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటే స్వామీజీ ఇచ్చిన దానికి అర్థం లేకుండా పోతుంది మనం ఈ బ్రష్ని కేవలం అవసరం ఉన్న దాని కోసం మాత్రమే ఉపయోగించుకుందాం మన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు దీనికి నువ్వేమంటావు అని బాలుని అడుగుతుంది కీర్తి సరే అక్క నీ నిర్ణయం సరైనదే అని బాలు కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు మళ్ళీ బాలు కీర్తి ఎప్పట్లాగాని ఊరిలో అడ్డం మీదకు వెళ్లి ఎవరైనా పనిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు బాలు కీర్తి నిల్చొని ఉన్న కొంత దూరంలోనే ఆటోలు ఆగి ఉంటాయి అక్కడ ఒక డబుల్ డెక్కర్ ఆటో కూడా ఉంటుంది దాన్ని చూసిన బాలు కీర్తితో అక్క అక్కడ చూసావా ఒక డబుల్ డెక్కర్ ఆటో ఎంత బాగుందో అని అంటాడు ఇంతలో కొంత దూరం నుండి ఒక లారీ అదుపు తప్పి వేగంగా వస్తూ ఉంటుంది అది సరాసరి వెళ్లి డబల్ డెక్కర్ ఆటోని గుద్ది వెళ్లిపోతుంది డబుల్ టెక్కర్ ఆటో మొత్తం పాడైపోతుంది అది చూసిన బాలు కీర్తి ఎంతో బాధపడతారు ఇంతలో ఆటో యజమాని అయిన రామయ్య అక్కడికి వచ్చి తన ఆటోని చూసుకుని ఏడుస్తూ ఉంటాడు అయ్యో దేవుడా ఏంటి ఇలా జరిగింది ఈ ఆటో మీద ఆధారపడే నా ముసలి అమ్మ నాన్నలు నా కుటుంబం బ్రతుకుతున్నాము ఇప్పుడు ఆటో లేకుండా నేను ఎలా వాళ్ళని చూసుకునేది అయ్యో అంటూ విరిగిపోయిన ఆటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు రామయ్య అలా ఏడవడం చూసిన బాలు కీర్తి ఎంతో బాధపడతారు వెంటనే రామయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు అంకుల్ ఏడవకండి ఏడవకండి అంకుల్ మీ జీవనాధారమైన ఆటో ఇలా పాడైపోతే బాధ ఖచ్చితంగా ఉంటుంది కానీ మీ బాధని మేము పోగొట్టగలము మమ్మల్ని నమ్మండి అంకుల్ పాడైన ఈ ఆటోని తీసుకొని మీ ఇంటికి రండి అని అంటుంది కీర్తి పాడైపోయిన ఆటోని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత బాలు మాయా బ్రష్తో ఆటో మీద అటు ఇటూ ఆడిస్తాడు వెంటనే ఆటో డబల్ డెక్కర్ మనీ ఆటోగా మారిపోతుంది అది చూసి రామయ్య ఎంతో ఆశ్చర్యపోతాడు బాలు కీర్తికి ధన్యవాదములు తెలిపి ఆటోని తీసుకుని ఊర్లోకి వెళ్ళిపోతాడు ఇక కీర్తి తమ్ముడు ఈ రోజు మాయా బ్రష్ ఒకరి కుటుంబాన్ని నిలబెట్టిందిరా నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి మాయా బ్రష్ సహాయంతో బాలు కీర్తి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు ఒకరోజు రామయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు అబ్బా మాయా బ్రష్ ఎంత బాగుందో అది నాదైతే ఇంకా నాకు కష్టం అనేదే ఉండదు ఎలాగైనా సరే ఆ మాయా బ్రష్ ని నేను సంపాదించుకోవాలి అని దురాశతో ఆలోచిస్తాడు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న రామయ్య ఒకరోజు బాలు కీర్తి ఇద్దరూ ఇంట్లో లేని సమయం చూసి మాయా బ్రష్ దొంగతనం చేయడానికని ఇంట్లోకి వెళ్లి దొంగతనంగా వెళ్తాడు మాయా బ్రష్ ని దొంగతనం చేసి రామయ్య తన ఇంటికి తీసుకెళ్తాడు బ్రష్ ని చూస్తూ ఇలా అనుకుంటాడు పిచ్చి పిల్లలు ఇంత గొప్పదాన్ని ఇంట్లో పెట్టుకుని రోజు పనికి వెళ్ళి గొడ్డు చాకిరి చేస్తున్నారు ఇక చూడు ఒక్క దెబ్బతో నేను కోటీశ్వరుని అయిపోతాను ఈ బ్రష్తో కేవలం పాడైపోయిన వస్తువులు మాత్రమే డబ్బులుగా మారుతాయి కదా ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని అనుకుంటాడు ఏదైనా పెద్దదానిని డబ్బుగా మార్చాలి అనుకుని ఆలోచించి తన ఇంటిని ఇంట్లో వస్తువులన్నింటినీ కాల్చేస్తాడు వెంటనే మాయా బ్రష్ని తీసుకెళ్లి ఇంటిని ఇంట్లోని వస్తువుల మీద రాస్తాడు కానీ ఏ ఒక్కటి కూడా డబ్బుగా మారదు అది చూసిన రామయ్య ఎంతో ఆశ్చర్యపోతాడు వెంటనే పరుగు పరుగున బాలుకీర్తి కీర్తి దగ్గరికి పరుగెత్తుకెళ్తాడు పిల్లలు పిల్లలు నన్ను క్షమించండి అత్యాశతో మీ మాయా బ్రష్ని ఎత్తుకెళ్లాను పాడైన దాన్ని ఈ బ్రష్ డబ్బుగా మారుస్తుందని నా ఇంటిని కాల్చుకున్నాను కానీ అది డబ్బుగా మారలేదు అని చెప్తాడు అందుకు బాలు అంకుల్ ఈ మాయా బ్రష్ కేవలం పాడైపోయిన వాటిని మాత్రమే డబ్బులుగా మార్చగలదు మీ అత్యాశతో మీ ఇంటిని కాల్చుకున్నారు దానికి ఎవరూ ఏం చేయలేరు అందుకే అత్యాస అసలుకే చేటు అని పెద్దలు చెప్పారు మా బ్రష్ మాకిచ్చేసి మీ తిప్పలు మీరు పడండి అని చెప్పి బ్రష్ రామయ్య దగ్గర నుంచి లాక్కుంటాడు బాలు అత్యాసకు పోయి తన ఇంటిని కాల్చుకున్నందుకు రామయ్య దిగులుగా ఇంటికి వెళ్తాడు అది గంగాపురం అనే గ్రామం ఆ గ్రామంలో కీర్తి బాలు అనే ఇద్దరు పేద పిల్లలు జీవిస్తూ ఉండేవాళ్ళు పుట్టగానే తల్లిని పెరుగుతున్న వయసులో తండ్రిని పోగొట్టుకుని ఒకరికి ఒకరు తోడుగా నీడగా మిగిలిపోయి చేతనైన పని చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో తమ ఆకలిని తీర్చుకునేవాళ్ళు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒక రోజున ఊరంతా రచ్చబండ కింద సమావేశమవుతారు విషయమేంటో ఎందుకు అందరు గుమికూడారో తెలుసుకుందామని కీర్తి బాలు కూడా అక్కడికొస్తారు అక్కడ సర్పంచ్ మాధవయ్య కుర్చీలో కూర్చొని ఉంటాడు లలిత అనే ఒక స్త్రీ తెల్లని బట్టల్లో తొమ్మిది నెలల కడుపు వేసుకుని దోషిలా సర్పంచ్ ముందు నిలబడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కీర్తి అక్క పాగున్నావా ఊరి నుంచి ఎప్పుడొచ్చావు అది విని మాధవయ్య కోపంగా గట్టిగా కీర్తి అక్కడి నుంచి వెళ్ళు వెళ్ళి అందరితో పాటు నిలబడి చూడు సర్పంచ్ మాధవయ్య కోపాన్ని మొదటిసారి చూసిన కీర్తి కొంచెం అదిరిపడుతుంది తనకి కూడా తొమ్మిది నెలల కడుపు వేసుకుని దోషిలా లలిత ఎందుకు నిలబడిందో తెలుసుకోవాలని అనుకుంటుంది కీర్తి బాలు అక్కడ జరిగేది మొత్తం చూస్తూ ఉంటారు అప్పుడు లలిత అయ్యా నేను చేసిన తప్పుకి కోర్టు నాకు జైలు శిక్ష వేసింది అది పూర్తిగా అనుభవించి ఊరికొచ్చాను ఇప్పుడు ఇక్కడ ఈ పంచాయతీ ఏమిటన్నది నాకు అర్థం కావడం లేదు నువ్వు చేసిన తప్పుకి న్యాయశాస్త్రం నిన్ను జైలుకు పంపించింది శిక్ష కూడా పూర్తిగా అనుభవించావు కానీ మన ఊరి ధర్మం ప్రకారంగా భర్తను చంపిన ఆడవాళ్ళని ఊరి నుంచి వెలివేసి పడమట దిక్కున ఉన్న అడవిలో వదిలిపెడతారు అక్కడే ఉండాలి అక్కడే బతకాలి కూడా అయ్యా ఏ భారత స్త్రీ కావాలని తన పసుపు కుంకుమలను దూరం చేసుకోదు కదా అలా చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ స్త్రీ తన మొగుడి వల్ల నరకం తప్ప ప్రేమ లేదని శారీరక సంబంధం తప్ప తనకు ఎలాంటి అనుబంధం లేదని ఎదురుగా కనిపిస్తున్న మనిషిని చూస్తూ చూస్తూ మెడలో తాళిని తెంపేసి అతనిని చంపేస్తుందంటే ఒకసారి ఆలోచించండి అయ్యా ఎన్నిసార్లు ఆలోచించినా నువ్వు నీ భర్తని చంపడం తప్పు అందుకు నీకు తగిన శిక్ష ఊరి నుంచి వెలివేయడమై వెళ్ళి ఊరికి దిక్కున ఉన్న అడవిలో జీవిస్తూ ఉండు అని మాధవయ్య నుంచి లేచి వెళ్ళిపోతుంటాడు అది గమనించిన లలిత అతనికి ఎదురుగా వెళ్ళి ఏడుస్తూ అయ్యా ఇప్పుడు నేను గర్భవతిని అయ్యా డెలివరీ సమయం అయ్యా తోడుగా ఎవరూ లేకుండా ఒక్కదానిని దట్టమైన అడవిలో ఎలా ఉంటానో చెప్పండి క్రూరమైన జంతువులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి నా భర్తను పోగొట్టుకున్న నాకు ఇక మిగిలింది నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న నా బిడ్డ మాత్రమే తెలిసి తెలిసి చూస్తూ చూస్తూ నా రక్త మాంసాన్ని జంతువుల పాలు చేయలేనయ్యా అవేమి పట్టించుకోకుండా మాధవయ్య ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు లలిత కూడా అతనిని వెంబడిస్తూ అరుస్తూ ఉంటుంది కొద్ది దూరం నడిచిన తర్వాత మాధవయ్య అసహనంగా నిలబడి ఉంటాడు లలిత చెప్పింది కూడా నిజమే కాని తనొక హంతకురాలుగా కాకుండా ఒక మనిషిని ఒక మనిషిలాగా మానవత్వంతో చూడాలి లలిత అతని దగ్గరికి వస్తుంది అక్కడే ఉండి చూస్తున్న కీర్తి బాలు కనిపిస్తారు మాధవయ్యకి వాళ్ళని తోడుగా తీసుకెళ్లమని చెప్తాడు అందుకు లలిత సంతోషపడుతుంది కీర్తి బాలు మాధవయ్య చెప్పింది విని ఆనందపడుతూ లలితతో కలిసి ఆ ఊరికి పడమటి దిక్కున ఉన్న అడవిలోకి వెళ్తారు ఆ ఊరికి అడవికి మధ్యగా వారధిగా పనిచేస్తూనే ఉంది ఒక వంతెన ఆ వంతెన పట్టుకుని లలితను తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతారు అక్కడ వాళ్ళకి తెలిసిన మట్టితో ఇల్లును కట్టే విద్యను ఉపయోగించి లలిత కోసం మట్టితో ఇల్లుని కడతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కీర్తి బాలు చేతనైన పని చేసుకుంటూ చేతకాని సమయాల్లో అడుక్కుంటూ తమ ఆకలిని తీర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు కొత్తగా వాళ్ళకి తోడు లలిత అనే ఒక గర్భవతి స్త్రీ వచ్చిందని ఆలోచించి అడుక్కుంటే వచ్చిన అన్నం కూరలతో జాగ్రత్తగా వంతెన మీద నుంచి నడుచుకుంటూ లలిత దగ్గరికి వస్తారు మీకోసమే అప్పటి నుండి చూస్తున్నాను ఎప్పుడొస్తారా అని అని అంటుంది లలిత ఆకలవుతుందా అని అంటుంది కీర్తి అవునమ్మా ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా ఆకలవుతుంది అందుకే డాక్టర్స్ తగిన సమయానికి అన్నం తినాలని చెప్తారు అని అంటుంది లలిత ఈ విషయం మాకు తెలియదు కదా లలితక్క నువ్వైనా చెప్పాలి కదా లలితక్క అని అంటాడు బాలు చెప్పాలనే అనుకున్నాను బాలు కానీ కానీ వాళ్ళు పేద పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు వాళ్ళు బతకడమే కష్టంగా ఉంటుంది ఇంకా నాకు మాత్రం అన్నం ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఆలోచన చేసి కడుపు మార్చుకుంటున్నావు కదక్కా అని అంటాడు బాలు ఆ మాటకి ఏడుస్తూ ఉంటుంది లలిత అది చూసి చలించిపోయి తమ దగ్గర ఉన్న అన్నం పచ్చడి పెడతారు ఇక ఆ రోజు నుంచి లలితని బాగా చూసుకునేవాళ్ళు ప్రతిరోజు రాత్రిలాగే ఆ రోజు రాత్రి కూడా మంచంలో లలిత పడుకుని ఉంది కింద చాప వేసుకుని కీర్తి బాలు పడుకుంటారు ఉన్నట్టుండి మెరుపులు ఉరుములు బీభత్సమైన వర్షం ఈదురు గాలి వాతావరణం ఘోరంగా మారిపోతుంది ఉరుములు మెరుపులకి భయపడిన లలిత నెమ్మదిగా లేచి కిటికీలో నుంచి బయటకు చూస్తుంది వర్షం ఘోరంగా పడుతుంది కిటికీ దగ్గరికి వేసి వచ్చి పిల్లల నడుమ పడుకుంటుంది తెల్లారింది కీర్తి బాలు బయటకొచ్చి చూస్తారు వంతెన తగ్గిపోయి ఉంటుంది ప్రశాంతంగా పారే నది ఇప్పుడు ఘోరంగా ప్రవహిస్తోంది కొద్ది దూరంలో చెట్లు విరిగి నేలపడ్డాయి వర్షం చేసిన బీభత్సం తలుచుకొని బాధపడుతూ ఉంటారు అప్పుడు సడన్గా కీర్తికి లలిత గుర్తుకొస్తుంది ఎప్పుడైనా సరే తనకు నొప్పులు రావచ్చు అనుకుని అప్పటిలాగా ఇప్పుడు తీసుకెళ్లడానికి వంతెన లేదు కదా నడుచుకుంటూ తీసుకెళ్లడానికి నది కూడా మామూలుగా పారడం లేదు కదా ఇప్పుడు ఎలా అని బాలుకు చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు అప్పుడు వాళ్ళకి అడవిలో కొద్ది దూరంలో కనిపిస్తున్న వెదురు బొంగులు కనిపిస్తాయి ఇక ఆలస్యం చేయకుండా కీర్తి బాలు ఆ వెదురు బొంగులను ఉపయోగించి వంతన్ని కడతారు అలా రోజు గడిచిపోతుంది లలితకి నొప్పులు వస్తుంటాయి కడుపు నొప్పి అంటూ బాధపడుతూ ఉంటుంది కీర్తి బాలు లలితని తీసుకుని వెదురు బొంగుల వంతెన సహాయంతో ఆ ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ నొప్పుల్ని భరిస్తూ పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది లలిత పది రోజులు గడిచిన తర్వాత హాస్పిటల్ నుంచి సంతోషంగా లలితని చిన్న పాపని తీసుకుని వెదురు బొంగుల వంతెన సహాయంతో అడవికి చేరుకొని కట్టుకున్న మట్టి ఇంట్లో చిన్నారి పాపతో ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు